అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ తెలుగు వారు ఎక్కడికి వెళ్ళినా రాణిస్తున్నారు తమ ప్రతిభను కనబరుస్తూ అగ్రరాజ్యంలో సైతం గౌరవ పదవులను సొంతం చేసుకుంటున్నారు ఇది మన తెలుగు జాతికి దక్కిన అరుదైన గౌరవం కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ హైకోర్టులో విజయవాడకు చెందిన బాడిగ జయ జడ్జిగా నియమించబడ్డారు ఈమె బిజినెస్ మ్యాన్ మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురు ఆయనకు ముగ్గురు కూతుర్లు ఓ కుమారుడు ఉన్నారు జయ మూడవ కుమార్తె జడ్జి కంటే ముందు జస్టిస్ జయా అదే కోర్టులో కమిషనర్గా పనిచేశారు ఈమె ఉస్మానియా యూనివర్సిటీలోని బిఏ పొలిటికల్ సైన్స్ సైకాలజీ చదివింది తర్వాత యుఎస్ వెళ్ళి బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేశారు క్లోరా విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ చదివింది రెండు వేల తొమ్మిదిలో కాలిఫోర్నియా స్టేట్ బార్ కౌన్సిల్ ఎగ్జామ్లో అర్హత సాధించి లా ప్రాక్టీస్ చేశారు పదేళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు గతంలో కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవ విభాగంలోనూ కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీస్లో అటర్నరీగాను పనిచేశారు ముఖముపై చిరునవ్వు భారతదేశం గర్వించే ధీటి శైలి ఆమె సహజమైన లక్షణము ఆమె జయ బాడిక నేటి యువతకు షారుక్ సల్మాన్ ప్రియాంక దీపిక గురించి కాదు మన భావి పౌరులకు భావి యువతకు చెప్పవలసినది జయా బాడిగా గురించి మన భావితరాలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది నేటి సమాజానికి ఈమె చూయించిన మార్గము కృషి పట్టుదల అత్యున్నతమైన గౌరవ పురస్కారాలు పొందిన ఈ సమాజానికి ఎంతో ఆదర్శకరమైనగా నిలిచిపోతుంది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న కవి చెప్పిన దానిని సాక్షాత్తు వందకు వంద శాతము నిరూపించారు జయబాడిగా సమాజంలో మంచి ప్రేరణ పిల్లలలో అత్యున్నతమైన భావాలు నింపటానికి జయబాడిగా గురించి చెప్పవలసిన అవసరం సమాజానికి ఎంతైనా ఉంది